మరి ఇప్పుడు సెంట్రల్ సుప్రీంకోర్టు వాళ్ళు ఏమి జడ్జిమెంట్ ఇచ్చారు ఏమి గైడ్ లైన్స్ ఇచ్చారు ఇది కదా ప్రజలకి తెలియాలి అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెబ్బై ఆరు ఏబి ఈ డెబ్బై ఆరు ఏలో డెబ్బై ఆరు బిలో ఏం చెప్పారు అంటే ప్రజలకు అర్థం కావాలి కాబట్టి ఎవరైనా పోటీ చేసినటువంటి వ్యక్తి నాకు అనుమానంగా ఉంది నా రిజల్ట్ మీద అని అప్లికేషన్ కనుక పెట్టుకుంటే వారం రోజుల లోపల ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వారం రోజుల లోపల అప్లికేషన్ కనుక ఎలక్షన్ కమిషనర్ గారికి కనుక పెట్టుకుంటే ఆ స్టేట్ అయితే స్టేట్ యూనియన్ టెరిటరీ అయితే యూనియన్ టెరిటరీ ఎమ్మెల్యే అయితేనేమో స్టేట్లో ఎంపీ అయినా కూడా స్టేట్లోనే అప్లికేషన్ కనుక పెట్టుకుంటే ఒక్కొక్క బూత్కి నలభై ఆరు వేల రెండు వందల రూపాయలు అనుకుంటాను అది ఫార్టీ థౌజండ్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ చొప్పున నువ్వు ఫీజు కట్టాలి ఒక్కొక్క బూత్కి ఇది గుర్తుపెట్టుకోవాలి అది పార్లమెంట్ బూత్ కావచ్చు అసెంబ్లీ బూత్ కావచ్చు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బూత్లు ఉన్నాయి అసలు ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇది కూడా జనాలు తెలియాలిగా సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నలభై ఆరు వేల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ టైం నలభై ఆరు వేలు చిల్లరనుకో లక్ష అరవై వేల ఈవీఎం మిషన్లు పడారు ఇది క్షుప్తంగా ఇంతవరకు అయితే తెలుసు కదా ఐదు కోట్ల నలభై లక్షల మంది ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ కరెక్ట్గా తెలియదు సెన్సస్ చేయలేదు కాబట్టి ఓకే నేను నేను ఐదు కోట్ల నలభై లక్షల మంది అప్రాక్సిమేట్ పాపులేషన్ అని లాస్ట్ ఇయర్ జులై నుంచి చెప్తానే ఉన్నా నన్ను తిట్టినోడు తిట్టాడు నీకెట్ట తెలిసిన అడిగినోడు ఉన్నాడు తెలియజేడు ఫ్రెండ్ది ఓకే నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్లు ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ జరిగింది అని ఒక పర్సంటేజ్ చెప్పారు ఓకే యాక్చువల్గా పోలింగ్ జరిగింది ఓట్లు లెక్క పెట్టింది ఓట్లు వచ్చింది ఎంత అంటే మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షలు మాత్రమే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి కానీ వాళ్ళు చెప్పిన పర్సంటేజ్ ఎంత ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అని చెప్పారు దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే అది మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు రావాలా మరి ఈ రెండింటిలో ఏది కరెక్టు మూడు కోట్ల అరవై లక్షల మంది నోటా ఓటు సో ఈ ఫిగర్స్ చూస్తేనే జనాలకి ఎవరికైనా అనుమానం వస్తుంది పర్ఫెక్ట్గా చెప్పాలిగా ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అని అంత ఖచ్చితంగా చెప్పిన వాడివి మరి లెక్క పెడితే మూడు కోట్ల ముప్పై ఒకటి ఎట్లా వచ్చింది ఇదన్నా తప్పై ఉండాలి ఏదన్నా తప్పై ఉండాలి ఏది కరెక్ట్ అనేటువంటిది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం మనం ఇప్పుడు రెండు ఫిగర్లు చెప్పాం మనం ఓకే మళ్ళీ ఇప్పుడు మనం వెనక్కి వస్తే సుప్రీంకోర్టు దానికి సంబంధించింది వస్తే అందులో సెవెంటీ సిక్స్ ఏలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈవీఎం ప్యాట్స్ని ఐదు పర్సెంట్ లెక్క పెట్టండి ఐదు పర్సెంట్ ఏంటి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నీ ఇష్టం వచ్చిన బూత్ని సెలెక్ట్ చేసుకో టోటల్గా ఐదు శాతము అంటే రాష్ట్రం మొత్తం మీద ఐదు శాతమా లేదంటే ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఐదు శాతమా మళ్ళీ అనుమానమేగా అందుకని సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కానీ కాన్స్టిట్యున్సీలో కానీ ఐదు పర్సెంట్ వీవీ ప్యాట్స్ని లెక్క పెట్టండి అన్నారు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఫైల్ చేసిన దాంట్లో యా శాతం అడిగాడు ఆయన వేరే వాళ్ళు అయితే అసలు వంద శాతం అడిగారు అమెరికాకు చెందిన ఎలాన్ మాస్క్ కూడాను వంద శాతం వీవీ ప్యాట్ లెక్క పెట్టాల్సిందే అన్నాడు ఇవన్నీ చూసిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు ఐదు పర్సెంట్ ఇచ్చారు అంతకుముందు యాక్టల్గా వీవీ లేదు మొన్న మధ్య కాలంలో వచ్చింది నేను ఓటు ఎవరికేసానో నాకు తెలియాలిగా అంత ముందు బ్యాలెట్ కనుక అయితే శుభ్రంగా ఓటేసి స్టాంపు గుద్ది ఇలా మడిచేసేవాడిని లోపల వేసేసేవాడిని దాని పొరపాటు నువ్వు ఇటమడడానికి బదులు ఇటు ఇటు మడిచావనుకో ఓటు చెల్లుబాటు కాదు ఇన్వాలెడ్ అయిపోతుంది రెండు చోట్ల స్టాంప్ పడుతుందిగా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఇంకా దారుణమైన పనులు దొరుకుతాయి అయ్యేందో చెప్తాను నేను నీకు ఇప్పుడు ఈ ఐదు పర్సెంట్ అనేటువంటిది ఏంటంటే వీవీ ప్యాట్లు ఐదు పర్సెంట్ మైక్రో ప్రాసెసర్లు కంట్రోలింగ్ యూనిట్ కూడా ఐదు పర్సెంట్ బ్యాలెట్ మనం ఏదైతే నొక్కుతామో అది కూడా ఐదు పర్సెంట్ అన్నీ ఐదు పర్సెంటే ఎందుకని ఇట్లా చెప్పారు అంటే ఈచ్ అండ్ ఎవరీ బ్యాలెట్ మనం నొక్కేది ఏదైతే ఉంటుందో ప్రతి కాన్స్టెన్సీస్ కూడాను ఒకటే ఉండదు వేరే వేరే ఉంటుంది ఇప్పుడు సపోజ్ నువ్వు గురజాల కాన్స్టిటెన్సీ తీసుకున్నావు అనుకో లేదంటే బాలినేని గారు ఒంగోలు కాన్స్టిటెన్సీ తీసుకున్నావు ఒంగోలు కాన్స్టెన్సీ నెంబర్ ఎంత నాకు తెలియదు సే ఫర్ ఎగ్జాంపుల్ నూట యాభై అనుకో అనుకుందాం ఓకే ఒంగోలు కాన్స్టిటెన్సీ నూట యాభై ఆ నూట యాభైలో ఆ కాన్స్టిటెన్సీలో ఎవరెవరు పోటీ చేస్తున్నారో ఒకటి రెండు మూడు నాలుగు ఉండాలిగా సీరియల్ నెంబర్ రాసావుగా పేరు రాసావుగా దానికి ఆపోజిట్లో ఆయన సింబలు ఒకవేళ స్వతంత్ర అభ్యర్థి అయితే ఆయన పేరు సింబలు లాస్ట్లో నోట దేంట్లో అయినా ఉంటుంది కదా ఆ పర్టికులర్ మిషన్కి ఒక పర్టికులర్ నెంబర్ ఉంటుంది అవునా దాన్ని తీసుకెళ్ళి నువ్వు వీవీ అటాచ్ చేయాలి దాన్ని తీసుకెళ్ళి నువ్వు సిపియూకి అటాచ్ చేయాలి ఇక్కడ సర్క్యూట్ అనేటువంటిది వస్తుంది సర్క్యూట్ అనేటువంటిది ఎట్లా ఉండాలి దాని సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి నేను ఓటు వేశాను సిపియూలో స్టోర్ అయింది సిపియూలో స్టోర్ అయినటువంటిది నా కంటికి కనపడాలి కాబట్టి వీవీ ప్యాడ్లో కనపడుతుంది అది దాని సీక్వెన్స్ ఓకే కానీ నువ్వు ఓటు వేసిన తర్వాత ఎవరికైతే వేసావో ఇమ్మీడియట్గా దాన్ని నువ్వు ప్రింట్ చెయ్యి అన్నావు అనుకో అప్పుడు ఆ వీవీ ప్యాడ్స్లో కూడా ఏమవుతుందంటే ఈ సింబల్స్ అన్ని లోడ్ చేయాలి పర్సన్ పేరు లోడ్ చేయకపోయినా ప్రింట్ అయ్యేటువంటిది ఓన్లీ సింబల్ కాబట్టి సింబల్ లోడ్ చేయాలి ఆ సింబల్ లోడ్ చేసి దాని బాక్స్ని సీల్ చేస్తారు అంటే ఆ సింబల్ అంటే ఆ సంబంధించిందే సంబంధించిందేగా వీవీప్యాట్ ఆ కాన్స్టెన్సీకి సంబంధించిందే సిపియూ అదే కాన్స్టెన్సీకి సంబంధించినటువంటిది బ్యాలెట్ ఈ మూడు కూడా నువ్వు ఒకదానికి ఒకటి అనుసంధానము అయ్యి ఉంటేనే కరెక్ట్గా రిజల్ట్స్ వస్తుంది నేను నొక్కగానే నువ్వు స్లిప్ జనరేట్ చేయంటే కంప్యూటర్ దానికి ఏముంది నువ్వు సర్క్యూట్ అట్లా రాస్తే అది ఇమీడియట్ స్లిప్ జనరేట్ చేస్తుంది నువ్వు నేను ఓటు కరెక్ట్నే వేసానని చెప్పి చూసుకున్నావు సంతృప్తి చెందావు ఆహా నేను ఓటు వేయదలుచుకున్నాడు వేడి అని నవ్వుకుంటూ బయటికి పోయావు దీని తర్వాత ఏం జరుగుతుంది నీకు స్లిప్ వచ్చేసింది నువ్వు పోయావు కానీ అక్కడ ప్రోగ్రామ్ ఏమో రాసి ఉంటారు స్లిప్ అయితే వాడికి వేసిందని చూపించు కానీ అక్కడ దాంట్లో మటుకు రికార్డింగ్ నేను చెప్పినట్టు చేయా అని చెప్పి నువ్వు అక్కడ ప్రోగ్రాం రాసావు సిపియూలో ప్రోగ్రాం వేరేగా రాసావు అనుకో నువ్వు వేసిన ఓటు వేరే వాడికి అలా కాకుండా నువ్వు సీక్వెన్స్లో కనుక పెడితే నేను నొక్కాను ఓటు పడింది ప్రింట్ అయింది ఇది పర్ఫెక్ట్ సర్క్యూట్ అది పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేయండి వెరిఫై చేయండి అని కూడా సుప్రీంకోర్టు చెప్పారు ఇప్పుడు అది చెయ్యాలి